తన నాయకుడు కూడా హెలికాప్టర్ వచ్చేసింది. దయచేసి రోడ్డు మీద నిలబడి ఉన్న వాళ్ళు కానీ, గ్యాలరీలు కాకుండా బయట నిలబడి ఉన్న వాళ్ళు కానీ గ్యాలరీలో వచ్చి కూర్చోవాలని సవనీయంగా మనవి చేస్తూ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సిఆర్ రాజన్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు, అతిరథ మహారథులు, మురళి గారు, సైలెంట్ అని అయితే మరి దయచేసి నిలబడి ఉన్న వాళ్ళందరూ గ్యాలరీలోకి రావాలి. హెలిప్యాడ్ వద్దకు పరుగులు తీసి అనవసరంగా ఇటు కాకుండా అటు కాకుండా మీరు మధ్యలో స్ట్రక్ చేస్తున్నారు. అందరూ గ్యాలరీల్లో కూర్చోవాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులకి మనవి, మేమీ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరినీ కూడా గ్యాలరీలో కూర్చోబెట్టాలి. గ్యాలరీలో కుర్చీలు ఖాళీగా ఉంచి మీరు బయట నిలబడడం వల్ల ఉపయోగం లేదు. దానివల్ల మనం ఒక బ్యాడ్ మెసేజ్ ఇచ్చినట్లు ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ గ్యాలరీలోకి వచ్చి కూర్చోవాలి. చాలాసేపటి నుంచి చెప్తున్నాం, వాలంటీర్లు వెనక వైపు నిలబడి ఉన్న వారిని తీసుకొచ్చి గ్యాలరీలో కూర్చోబెట్టాలి. వాలంటీర్లు చొరవ తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు కాకుండా బయట ఉన్నటువంటి వారందరూ కూడా వెళ్ళి ఆ వెనక వైపు ఉన్నటువంటి వారిని కూర్చోబెట్టాలి. రాజన్ గారు, ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు, నాయకులకు నా యొక్క నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఈ దశాబ్దానికి దొరికిన అతి పెద్ద రాక్షసుడు. ఎందుకంటే గ్లౌజులు లేవు అని చెప్పినందుకు కరోనా పీరియడ్లో ఒక డాక్టర్, ఎస్సి కులానికి సంబంధించిన ఒక డాక్టర్ సుధాకర్ గారిని పొట్టన పెట్టుకున్నాడు. అది ఎలాగంటే రాష్ట్రమంతా భయపడాలా, మన మీద కామెంట్ చేయడానికి కూడా, మనం మాట్లాడిస్తే కూడా మనల్ని ఎదురు చెప్పాలంటే అందరూ భయపడే విధంగా ఉండాలని పాపం వయసు అయిన డాక్టర్ని అతి కిరాతకంగా హింసించి చంపించాడు. అలాగే ఇంకో ఎస్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్య గారిని వాళ్ళ ఎమ్మెల్సీ ఆనందబాబు డోర్ డెలివరీ ఇస్తే చంపి, డోర్ డెలివరీ ఇస్తే అతన్ని ఆనందంగా పక్కన పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు. ఈయన 2014లో పాదయాత్ర చేసి ఓడిపోయినందువల్ల ప్రజల మీద, మన మీద కక్ష సాధించుకునే విధంగా ఏ సామాజిక వర్గాన్ని, ఏ సెట్ ఆఫ్ పీపుల్ని, ఎవరిని వదలకుండా అందరినీ హింస పెట్టాడు మొత్తానికి. అది ఏ విధంగా అంటే మన ఆల్కహాల్, నకిలీ మద్యంతో ఈరోజు అందరి ఆరోగ్యాలు పాడైపోయాయి. నకిలీ మద్యంతో అందరి ఆరోగ్యాలు కూడా పాడైపోయినాయి. సమాజంలో ఇక మైనారిటీ వర్గానికి సంబంధించి మటన్ కార్పొరేషన్ కూడా తేవడానికి, మటన్ కార్పొరేషన్ కూడా తెచ్చి మైనారిటీల యొక్క బ్రతుకు తెరువు పోగొట్టడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. కానీ వాళ్ళందరూ అబ్జెక్ట్ చేయడం వల్ల ఈరోజు ఆ కార్పొరేషన్ని మానుకోవడం జరిగింది. నెక్స్ట్ టైం కానీ మీరు అలౌ చేస్తే ఆయన ఇలాంటివన్నీ పెడుతూ ఉంటాడు, ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు, మటన్ కార్పొరేషన్లు పెడుతూ ఉంటాడు, ఇలా విద్యార్థులకి ఒక్క పైసా కూడా, దూర విద్య అంటే ఫారిన్లో వెళ్ళి చదువుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడైతే దాదాపు 200 నుంచి 300 కోట్లు ఒక్క కాపు సంఘాన్ని మాత్రం అలాట్ చేశారు ఆయన. మిగిలిన వాళ్ళని కూడా, అందరినీ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ వాళ్ళందరూ కూడా ఫారిన్ వెళ్ళి చదువుకోవడానికి పూర్తిగా స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చి 4 ఏళ్ళ 9 నెలలు అయినప్పుడు ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఈరోజు ఫారిన్కి వెళ్ళి మన స్కాలర్షిప్తో చదువుకోలేదు. అంత దురదృష్టమైన పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. కాబట్టి ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగకూడదు, అందరినీ దోచుకోవాలా? మద్యంలో దోచుకున్నారు, ఇసుకలో దోచుకున్నారు, ఖనిజాల్లో దోచుకున్నారు, ఇక మనుషుల అవయవాలను దోచుకోవడం ఒకటే మిగిలింది. కాబట్టి మనం అందరం కూడా ఒక ఆలోచనతో, ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో
తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. రేపు వాళ్ళు గుండాయిజం చేస్తామంటే మనం అందరం కూడా వీధిలోకి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళకు రాజ్యాధికారం ఇస్తే మీ ఇల్లు కూడా మీది కాదనే ప్రమాదం ఉంది. మీ ఇంట్లో కూడా మీరు ఉండలేరు, మీ ఇంటికి కూడా మీరు బాడుగ కట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈరోజు రాష్ట్రానికైతే రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు చాలా అవసరం. ఇది చారిత్రక అవసరం. చంద్రబాబు నాయుడు గారు మీ పిల్లల భవిష్యత్తు, సమాజం యొక్క భవిష్యత్తు, సమాజం యొక్క శ్రేయస్సు అన్నిటికీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు నాయకుడైతేనే రేపు రాష్ట్రం సమగ్రాభివృద్ధిలో నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం అభ్యర్థులకి సైకిల్ గుర్తుపైన ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు. నమస్తే. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్. ధన్యవాదాలు సిఆర్ రాజన్ గారు. ఇప్పుడు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పెద్ద మాజీ ఎమ్మెల్సీ విఎన్ రాజసింహులు అలియాస్ దొరబాబన్న గారిని మాట్లాడవలసిందిగా సవనీయంగా మనవి చేస్తున్నా. ఈరోజు ఈ సభాస్థలికి వచ్చేసిన చిత్తూరు పార్లమెంటు జనవాహినికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాకతో ఈ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం మొత్తం కూడా పునీతమైంది. ఎందుకంటే అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు మరి అనవసరంగా కచ్చగట్టి మరి కారాగారంలో నిర్బంధించడం జరిగింది. అది అయిన తర్వాత మొట్టమొదటిగా చిత్తూరు జిల్లాకి ఇచ్చేస్తా ఉంటే చిత్తూరు పార్లమెంటులో మరి జనవాహిని నీరాజనం పడుతున్నారు. ఇది ఈరోజు ఒకసారి ఆలోచిస్తే ఈ పెద్దిరెడ్డికి కానీ ఈ సారాయి మంత్రికి, అబ్కారీ మంత్రికి కరువిప్పు కలగాల. అదేవిధంగా ఈరోజు ఒక డ్యాన్స్ రాణి ఉంది రోజా, మీకు తెలుసు ఆమె ఎంత లంచాలు తీసుకుంటుంది, ఎంత లంచాలు తీసుకుంటుందో మీకు తెలుసు. ఆ కార్యకర్త కూడా వాళ్ళ 17వ వార్డులో భువనేశ్వరి అనే మహిళ, ఎస్సీ మహిళ దగ్గర కూడా 70 లక్షలు తీసుకునింది. అంటే మీరు మరి మాకు సామెత ఉంది, ఆవు చేతిలో మేస్తే దూడ గట్టులో మేస్తుంది అని. ఆ విధంగా ఈరోజు లంచాలకు మరి అవినీతి చక్రవర్తులుగా తయారయ్యారు ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉండే మంత్రులంతా కూడా. ఈరోజు ఒకటే చెప్తున్నా, ఏ అవినీతి మంత్రులు మొన్న కొట్టకపోతుంది. ఒక మహాతల్లి నగరిలో వారానికి ఒకసారి దాని టికెట్లు అమ్ముకునేదానికి కూడా పోతా ఉంది. మొన్న వీళ్ళు పోయినప్పుడు వెంకటేశ్వర స్వామి గారు అన్నారంట, పక్కన లక్ష్మీదేవి ఉంటుంది, లక్ష్మీదేవి అమ్మ అయ్యగారు దేవుడు వెంకటేశ్వర స్వామి వాళ్ళు వస్తూ ఉన్నారు, దొంగలు వస్తున్నారు, ఏమి చేస్తామంటే నన్ను గట్టిగా పట్టుకో లేకపోతే నన్ను కూడా ఎత్తుకుని పోతారు అన్నారంట. మరి వాళ్ళ దూరంగానే దూరంగా పెట్టి మరి పోతా ఉంటే స్వామి మన ఉండి ఉంది దాన్ని ఏం చేస్తారో చూడండి అని అన్నారు అని లక్ష్మీదేవి అనిందంటే ఆ ఉండి కూడా ఎత్తుకుని పోయే పరిస్థితి ఉంది. ఆ విధంగా మీరు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎవరైనా సరే వైఎస్ఆర్ఆర్ వస్తే తలుపులు బీగేసేసండి, చిన్న ద్వారం తీసి ఎవరు అడగండి. ఆ దొంగలు వస్తే ఇంట్లోకి అలౌ చేస్తే మీ నగలు ఎత్తుకెళ్ళిపోతారు, మీ ఇంట్లో ఉంటే టీవీలు ఎత్తుకెళ్ళిపోతారు, ఏమైనా కూడా ఎత్తుకొని పోయేదానికి సిద్ధస్తులుగా ఉండారు. ఆ విధంగా ఈరోజు ఈ దొంగల ప్రభుత్వం ఈ చిత్తూరు జిల్లాలో ఉంది. తప్పకుండా దీన్ని నిలవరించాలంటే రాబోయే ఎన్నికల్లో ఉత్సాహవంతులు ఉన్నారు. ఇక్కడేమో నగరిలో భానుప్రకాష్ ఉన్నాడు, అదేవిధంగా గంగాధర నెల్లూరులో థామస్ ఉన్నాడు, మరి అదేవిధంగా ఇక్కడ పూతలపట్టులో మరి ఉత్సాహవంతుడు మురళీమోహన్ ఉన్నారు. వీళ్ళందరినీ గెలిపించారంటే అమర్నాథ్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పులివర్తి నాని గారు, వీళ్ళందరినీ గెలిపిస్తే తప్పకుండా మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అంతేకాకుండా చిత్తూరులో కూడా తొందరగా నియోజకవర్గంలో క్యాండిడేట్ అభ్యర్థిని ఫైనలైజ్ చేస్తారు. అంతవరకు 6 మంది 5 మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకొని పోతున్నాం, ఇంటింటికి తిరుగుతున్నాం, బ్రహ్మాండంగా రెస్పాన్స్ వస్తూ ఉంది. తప్పకుండా కూడా మేమందరం కూడా ఈ చిత్తూరు తెలుగుదేశం పార్టీలో కీలకంగా అందరినీ సమాయత్తం చేసి
చిత్తూరు నియోజకవర్గం కూడా సుమారు 25,000 ఓట్లు మెజార్టీతో గెలిపిస్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మరొక్కసారి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కూడా మీ నియోజకవర్గంలో అందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నా. జై హింద్, తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు. థ్యాంక్ యూ. దొరబాబన్న గారికి ధన్యవాదాలు. దయచేసి చాలాసేపటి నుంచి చెబుతున్నాం, వెనకాల నిలబడి ఉన్న వాళ్ళు స్టేజ్కి కుడివైపున ఉన్నటువంటి కుర్చీలలో కూర్చోవాలి. మజ్జిగ ప్యాకెట్ల దగ్గరికి ఇప్పటివరకు